అంటే మరీ హైవే మీదకి తీసుకెళ్ళే అవసరం లేదులే, ఇక్కడ ఈ లోకల్ రోడ్లో సరిపోద్ది నాకు తెలిసి. రైడ్ రియాక్షన్లోకి వెళ్ళే ముందు మనం ఒకసారి ఈ బైక్లో ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంజన్ సీసీ వచ్చేసరికి 124.4 సీసీ ఇంజన్తో అయితే వస్తుంది. పవర్ వచ్చేసరికి 11.99 పిఎస్ అట్ 8500 ఆర్పిఎంలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 11 Nm అట్ 7000 ఆర్పిఎంలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 50 to 55 వరకు అయితే వస్తుంది. ఈ బైక్ కర్బ్ వెయిట్ వచ్చేసరికి 144 kgs అయితే ఉంటుంది. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మనం పెట్టే వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్న బైక్ రైడ్ రివ్యూ చేయబోతున్నాం. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 యొక్క కీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎన్ఎస్ 125 160 200 కీ కూడా ఇలాగే ఉంటుంది. ఎంసీవీ మోటోకార్ప్ రాజమండ్రి షోరూంలో అయితే కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎన్ఎస్ 125 మీదే కాదు, ఏ బజాజ్ వెహికల్ మీద అయినా సరే ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. ఒకవేళ తీసుకునే ప్లానింగ్ ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్లీ మన డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్, సిట్టింగ్ పొజిషన్ గురించి మాట్లాడాలంటే సేమ్ ఎన్ఎస్ 160 ఎన్ఎస్ 200 సేమ్ ఉంది. నాకు అదే ఫీల్ అయితే ఉంది. 125 అన్న సిసి కానీ, సిసి పేరుకి ఇప్పుడు మనం రన్నింగ్లో తెలుస్తుంది అది డిఫరెన్స్ అనేది. కూర్చుంటే మాత్రం సేమ్ ఎన్ఎస్ 160 మీద ఎన్ఎస్ 200 మీద కూర్చున్నట్టే ఉంది, యాజ్ ఇట్ ఈస్ అనిపిస్తుంది నాకైతే. ఐ థింక్ ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినపడదు, ఎందుకంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది కాబట్టి మీకు సరిగ్గా ఎగ్జాస్ట్ నోట్ కూడా వినపడదు. నేను కొంచెం సైలెంట్గా ఉన్న లొకేషన్లోకి వెళ్ళి అక్కడ నుంచి వినిపిస్తాను ఎగ్జాస్ట్ నోట్ అనేది. సో బేసికలీ బండి ఏంటంటే 125 సీసీ, సీసీ పరంగా చూసుకుంటే కనుక చాలా తక్కువ సీసీ అని చెప్పుకోవాలి. 125 సీసీ స్టార్టప్ బైక్ కింద కన్సిడర్ చేయాలి దీన్ని పల్సర్లో నుంచి. సో 125 సీసీకి మంచి లుక్స్ అనమాట. ఐ మీన్ ఎన్ఎస్ 200కి ఎంత క్రేజ్ ఉందో మార్కెట్లో అందరికీ తెలిసిందే. అదే క్రేజ్ ఉన్న లుక్స్తో 125 సీసీ రావడం అనేది చాలా మంచి విషయం. పర్ఫార్మెన్స్ అయితే మనం దీని గురించి ఇంకా ఏం మాట్లాడలేము. ఐ మీన్ నేను ఓన్లీ ఇప్పటివరకు ఈ ట్రాఫిక్లోనే రైడ్ చేశాను కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రాఫిక్లో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి అయితే అర్థమైంది నాకు. అంటే లైక్ మంచి లుక్స్తో ఉన్న బైక్ తీసుకుని ఆఫీస్ పర్పస్లో కానీ లేకపోతే లోకల్ డిస్టెన్సెస్లో తిరగాలనుకుంటారు కదా, వాళ్ళకి చాలా బెస్ట్ బైక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 125 సీసీ ఇంచుమించు 110 సీసీ స్కూటీ, 125 సీసీ స్కూటీ, ఆ లెక్క స్కూటీ ఎలా లోకల్ కమ్యూట్ చేస్తారో ఆ లెక్క దీన్ని కూడా కన్సిడర్ చేసి రైడ్ చేయొచ్చు అనమాట. నాకు తెలిసి దీని పవర్ చూడడానికి మరీ మనం హైవే మీదకి అయితే తీసుకెళ్ళవసరం లేదు. ఎగ్జాస్ట్ నోట్ ఇంకా నాకే ఐడియా రాలేదు. బైక్ హార్న్ అయితే సేమ్ ఉంది బ్రో. ఎన్ఎస్ 200కి కూడా ఎంత ఉంటుంది, ఎన్ఎస్ 160కి కూడా ఎంత ఉంటుంది. యాక్చువల్లీ చాలా రివ్యూస్ ఉన్నాయి ఎన్ఎస్ 125 మీద. ఇప్పటికి బైక్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయిపోతుంది, బట్ నేను చాలా లేట్ చేశాను అనమాట. పవర్ అయితే చాలా తక్కువే ఉంది బ్రో. 125 అంటే చాలా ఎక్కువ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలనుకోండి. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. అంటే మరీ హైవే మీదకి తీసుకెళ్ళే అవసరం లేదులే, ఇక్కడ ఈ లోకల్ రోడ్లో సరిపోద్ది నాకు తెలిసి. బైక్ పవర్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్రో. ఇనీషియల్ పవర్ అనేది చాలా ల్యాగ్ ఉందన్నమాట. అంటే 125 సీసీ గురించి మనం అలా మాట్లాడుకోకూడదు. బేసికల్లీ మనకి 125 సీసీలో ఇంత మంచి లుక్స్, ఇంకా ఎన్ఎస్ 200 లుక్స్తో తీసుకొచ్చారంటే చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎవరైతే అఫోర్డ్ చేయలేకుండా ఉన్నారో, లేకపోతే ఎవరికైతే అంత సీసీ అవసరం లేదనుకుంటారో వాళ్ళకి సేమ్ లుక్స్తో మంచి బైక్ అని చెప్పుకోవాలి ఎన్ఎస్ 125 బైక్. సో పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పినట్టు పెద్దగా మనం చూడకూడదు. సో అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్ బండి లుక్స్ గురించి మాట్లాడేసుకుందాం, లుక్స్ చూద్దాం. సో బ్రో ఇది బైక్ సైడ్ ప్రొఫైల్. మీరు గమనించినట్లయితే సేమ్ ఎన్ఎస్ 160 ఎలా ఉంటుందో ఎన్ఎస్ 200
ఎలా ఉంటుందో సేమ్ ఎన్ఎస్ 125 కూడా అలా ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఎన్ఎస్ 200 లో వీల్స్ అనేవి అయితే చేంజ్ చేశారు. వీల్స్ అనేది వైట్ కలర్ ఇచ్చారు, అది చాలా మందికి నచ్చలేదని చెప్పుకోవాలి. కాకపోతే దీంట్లో చేంజ్ చేశారనమాట. ఎన్ఎస్ 125 లో మనకి ఆ వీల్స్ అయితే రావట్లేదు, కొంచెం గ్రే కలర్ రా ఇది కొంచెం గ్రేష్ కలర్ లో వచ్చినట్టు అనిపించింది. ఈ వీల్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయని చెప్పాలి. బ్లాక్ కూడా కాకుండా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్, చాలా డీసెంట్ గా ఉండే కలర్ అయితే దింపారు, చాలా బాగుంది. చార్షే కూడా సేమ్ అదే కలర్ వచ్చింది. సో ఈ బైక్ లో ఏంటంటే మనకి ఆన్ ఆఫ్ కూడా అనమాట, పెట్రోల్ 12 లీటర్ ఫ్యూల్ అనేది అయితే పడుతుంది అనమాట. సో ఈ బైక్ లో మనకి టెయిల్ టైడ్ అయితే సేమ్ ఉంది, నంబర్ ప్లేట్ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్. మనకి సీట్ అయితే సేమ్ ఉంది బ్రో, వేరే ఎన్ఎస్ఎల్ కి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నది అనమాట. ఈఎన్ఎస్ కూడా ట్యాంక్ ప్యాడ్, అనలాగ్ అండ్ డిజిటల్ మీటర్, సైడ్ స్టాండ్ ఇండికేషన్, టైం చూపిస్తుంది, స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్, ఫ్యూయల్ గేజ్, న్యూటర్, బ్యాటరీ ఇవన్నీ చూపిస్తుంది అనమాట దీంట్లో. ఇవి వచ్చేసి మనకి సైడ్ మిర్రర్స్, ఆబ్వియస్లీ టైర్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. 80x100 17-inch టైర్ తో అయితే వస్తుంది. అండ్ మనం రేర్ లో చూసినట్లయితే కనుక 100x90 17-inch సెక్షన్ టైర్ తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సారీ గార్డ్, మనకి ఇక్కడ ఎటువంటి లేడీస్ కి లెగ్ రెస్ట్ అయితే లేదు. ఎన్ఎస్ అనేసరికి అంత సూట్ కూడా అవ్వదు అనుకోండి, కాకపోతే మీరు ఒకవేళ ఎక్స్టర్నల్ గా వేయించుకోవాలనుకుంటే కనుక డెఫినెట్లీ వేయించుకోవచ్చు. లేడీస్ కూర్చున్నప్పుడు లెగ్ రెస్ట్ అనేది, దీనికంటే పల్సర్ 125 ఉంది కదా అది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట ఫ్యామిలీ పర్పస్ లో అయితే కనుక. ఇది కొంచెం స్టైలిష్ గా మనకి అంత సీసీ అవసరం లేదు అనుకుని సేమ్ ఎన్ఎస్ లుక్స్ తో మంచి స్టైలిష్ బైక్ విత్ ఇన్ మంచి బడ్జెట్ లో కావాలనుకుంటే కనుక డెఫినెట్లీ గో ఫర్ దిస్. సో ఈ బైక్ లో మనకి 5-speed గేర్ బాక్స్ అనేది ఉంటుంది, మనకి దీంట్లో 5 gears అయితే ఉంటాయి అనమాట. 160 లో కూడా అంతే ఉంటాయి, 200 లో అయితే 6 gears ఉంటాయి. అండ్ మనకి ఈ బైక్ యొక్క ఫ్రంట్ లుక్ ఇది, మనకి దీనిలో ఎటువంటి ఎల్ఈడి లైట్స్ తో అయితే రావట్లేదు. మనకి ఇక్కడ వస్తాయి అంతే డిఆర్ఎల్స్ రెండు. ఇది వచ్చేసి హాలోజన్ లైట్, హాలోజన్ బల్బ్ అండ్ సిగ్నల్ ఇండికేషన్స్ కూడా బల్బ్స్ తోనే వస్తాయి. అండ్ ఈ బైక్ లో మనకి మిడిల్ స్టాండ్ కూడా వస్తుంది అండ్ మనకి సెల్ఫ్ స్టార్ట్, దాంతో పాటు మనకి కిక్ స్టార్ట్ కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనకి బ్యాటరీ మేబీ ఎప్పుడన్నా బ్యాడ్ సిచ్యువేషన్స్ లో డౌన్ అయిపోతే కనుక మనం కిక్ స్టార్ట్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు, అదొక ఆప్షన్ కూడా ఉంది దీనిలో. ఇది వచ్చేసి బెల్లీ ప్యాన్. ఈ క్వాలిటీ బాడీ క్వాలిటీ అయితే మొత్తం అంత సేమ్ ఉంది బ్రో. ఎన్ఎస్ సిరీస్ ఏదైతే ఉందో, ఎన్ఎస్ 200 ఏదైతే ఉందో, ఎన్ఎస్ 160 ఏదైతే ఉందో సేమ్ అదే బాడీ అదే బుల్ట్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది నాకైతే. అండ్ సేమ్ ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ చాలా సన్నగా ఉన్నాయి ఇవి. అండ్ రేర్ లో వచ్చేసి మోనో షాక్. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ కింద, సారీ నేను మర్చిపోయాను మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపించలేదు కదా. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్రో. స్ప్లిట్ హ్యాండిల్ బార్ ఇదంతా మీకు తెలిసిందే. అండ్ మనకి సేమ్ ఇక్కడ స్విచెస్ దగ్గర బ్లూ కలర్ లైట్స్ అయితే వెలుగుతున్నాయి అనమాట. ఈ బైక్ లో మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మనకి ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ తో అయితే వస్తుంది, మనకి ఎటువంటి ఏబిఎస్ అయితే లేదు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది అనమాట. రేర్ లో వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ తో అయితే వస్తుంది. అండ్ మనం ఈ పార్ట్ గమనించినట్లయితే కనుక ఇక్కడ మనకి చిన్న గార్డ్ లెక్క అయితే ఇచ్చారనమాట, ఇది ఫైబర్ బుల్ట్ లా ఉంది. సో మనకి టర్నింగ్ కూడా బాగుందని చెప్పాలి, టర్నింగ్ లో కూడా మంచి రేడియస్ అయితే ఉంది, సేమ్ లైక్ పల్సర్ 160 అండ్ పల్సర్ ఎన్ఎస్ 200. సో టైర్స్ చాలా చిన్నగా ఉన్నప్పటికి కూడా మనకి మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అంటే మరీ 200ని ఉంచినట్టయితే ఉంచితే కనుక మనం జారి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో బండి ఇంజన్ కానీ బండి చాలా స్మూత్ ఉందని చెప్తా బ్రో నేనైతే. అంటే ఒక 125cc కి వెళ్ళాల్సిన లిమిట్లో వెళ్తే మాత్రం మనకి స్మూత్గా చాలా నీట్గా ఉంటుంది. మనం అంతకు మించి వెళ్ళాలనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు 125 అయితే తీసుకోవద్దు, 160 తీసుకోండి. మీరు అంతకంటే ఇంకా స్పీడ్ ఇంకా మంచి పవర్ అండ్ టార్క్ కావాలనుకుంటే కనుక మీరు డెఫినెట్లీ ఎన్ఎస్ 200కి అయితే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. సో నాకైతే ఈ బైక్ మీద స్లోగా వెళ్తున్నంతసేపు కూడా ఎన్ఎస్ 200 రైడ్ చేస్తున్నంత ఫీల్ వస్తుంది అనమాట. ఒకవేళ మనం స్పీడ్ కొట్టాలనుకున్నప్పుడు అయితే కనుక మనకు తెలుస్తుంది ఆహా ఇది 125cc, ఇది 200cc కాదని. సో ఈ వీడియో ద్వారా మీకు ఈ బైక్ ఎలా ఉంటుంది రైడ్ చేస్తున్నప్పుడు అనే దానిపైన అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ బజాజ్ బైక్స్ పైన బెస్ట్ డీల్స్ కోసం ఎంసీవి మోటోకాప్ రాజమండ్రిని అయితే కాంటాక్ట్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. సో దిస్ ఈస్ తెలుగు బోనికిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.